విషయానికి వస్తే యాక్టర్స్ చాలా మంది ఉంటారు, బట్ ఓవర్ యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అది అది స్పెషల్ టాలెంట్ అండి. అది ఇంకా మనలాంటి వాళ్ళు చాలా మంది చేయలేండి. తిట్టారో పొగడారు పక్కన పెట్ట ఆర్టిస్ట్ అని చెప్పి గుర్తించండి. అంటే మీరు ఓవర్ యాక్టర్ కూడా కాదు, ఓవర్ యాక్టర్ అవినాష్ గారు, మీరు ఓవర్ ఓవర్ యాక్టర్. సో ఏంటి మీకు పర్ఫెక్ట్ రోల్ వచ్చింది అనుకున్నారా? అంటే పర్ఫెక్ట్ రోల్ అని కాదు, కానీ నాకు నా కెరీర్లో నాకు ఇది ఫస్ట్ సినిమా నాకు కూడా ఇది. అంటే నేను పర్సనల్ లైఫ్లో కంపేర్ చేయట్లేదు అండి. అంటే మీరు మీకు యాక్టింగ్ స్కోప్ ఉన్నది వచ్చింది కదా, మీరు నన్ను ఎక్సెల్ చేయగలరని. అంటే పర్ఫెక్ట్ రోల్ మీరు బయట చూసారా? చూడలేదు కదా. మీ యాక్టింగ్ స్కిల్ మేము చూసాం కదా జబర్దస్త్లు, మీ మీ అన్నయ్యని మించి బోల్ చూసాం. అక్కడ ఏం చేశాను? ఓవర్ యాక్టింగ్ చేశాను. ఎస్, ఇక్కడ కూడా అంతే ఓవర్ యాక్టింగ్. అదే నేను అనేది, అదే మీకు వచ్చింది కదా ఎక్సెల్, మీరు ఎక్సెల్. ఓకే, నేను అదే నేను అడిగేది. ఓకే, నేను ఆఫ్ స్క్రీన్ ఏమనుకున్నా. ఆయన అడిగింది అదే. ఆ క్యారెక్టర్ ని కరెక్ట్ సూట్ అయ్యేది అనుకుంటున్నాను. కంప్లీట్ మాస్, మంచి మాస్ కామెడీ. మాస్ అయిన కొంచెం వైల్డ్గా ఉంటుంది, నాకు నచ్చింది కాబట్టి ఒప్పుకున్నాను, చేశాను. సో ఓకే, ఆయనకు ఒకరికైనా మాకు కూడా ఏమైనా దర్శన భాగ్యం ఉంటుందా? ముందే చెప్తే కొంచెం ప్రిపేర్డ్ వస్తాం. మ్యాక్సిమం ఉండదు లేండి. అంటే మ్యాక్సిమం కొంచెం, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరామెన్ భయపడ్డాడు, ఆయన యాక్సెప్ట్ చేయలేదు దర్శన భాగ్యం కోసం. సో ఈ ఎటు తిరిగాడు ఆయనకి ఆపోజిట్ సైడ్ పెట్టుకుంటాడు ఆయన కెమెరా, నేను సస్తాడు వైపు పోను అని ధైర్యం చేయలేదు ఆయన. సో అందుకని ఆడియన్స్ అందరూ కూడా సేఫ్.